Hello everyone! Welcome to Sweetie's Kitchen and DIYs. ఈ రోజు మనం DIYs కాఫీ స్క్రబ్ ఎలా చేయాలో చూద్దాం. మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా. కాఫీ పౌడర్, షుగర్, అండ్ ఎనీ క్యారియర్ ఆయిల్. ఇక్కడ నేను మాత్రం కోకోనట్ ఆయిల్ని యూజ్ చేశాను. మరి ఎందుకు లేట్? ప్రిపరేషన్ ప్రాసెస్ చూసేద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో కాఫీ పౌడర్ని యాడ్ చేయండి. తర్వాత అందులోనే షుగర్ని కూడా యాడ్ చేయండి. ఆ టూ ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా ఒకసారి మిక్స్ చేసుకోండి. చూసారుక, ఇలా మిక్స్ చేసుకోండి. ఆ తర్వాత అందులోకి కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయండి. ఆయిల్ బాగా మిక్స్ అయ్యేలా ఒకసారి స్పూన్తో కలపండి. చూసారుగా, ఈ విధంగా ఉండాలి. అంతే అండి, చాలా ఈజీగా మన కాఫీ స్క్రబ్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు ఆ స్క్రబ్ని ఎలా స్టోర్ చేయాలో చూద్దాం. దాని స్టోరేజ్ కూడా పెద్ద కష్టమేం కాదండి. జస్ట్ ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టి వాటర్ తాగలేకుండా ఉంచితే సరిపోతుంది. దీన్ని మీరు ఫేస్ స్క్రబ్ గాను మరియు బాడీ స్క్రబ్ లా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ స్క్రబ్ను యూజ్ చేయడం కూడా చాలా ఈజీ అండి. ముందుగా మన ఫేస్ని వేడి చేసుకొని దానిపైన ఈ స్క్రబ్ యూజ్ చేయడమే. ఒక 2 మినిట్స్ దాన్ని అలాగే వదిలేసి వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్. బై బై.